ఎన్నికల కమిషన్ నుంచి అనుమతి రాగానే వారంలోపే రైతు రుణమాఫీ పూర్తి చేస్తామని మంత్రి హరీష్ రావు స్పష్టం చేశారు ఒకవేళ అనుమతి రాకుంటే డిసెంబర్ మూడు తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఒక్క రూపాయి లేకుండా రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చారు ప్రతిపక్షాలకు ఎజెండా లేకనే బూతులు మాట్లాడుతున్నారు బూతులు కావాలన్నా భవిష్యత్తును అందించే నాయకులు కావాలన్నా ప్రజలు ఆలోచించుకోవాలి సీఎం కేసీఆర్ వచ్చాక రెండు వేల ఆసరా పెన్షన్ వస్తుందని పేదింటి ఆడపిల్లల కళ్యాణ కళ్యాణలక్ష్మి వస్తున్నదని పేర్కొన్నారు గురువారం మంత్రి హరీష్ రావు నర్సాపూర్ ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొని మాట్లాడారు ఎండాకాలంలో మంచిరాలో హల్దీలాలో నీళ్లు లేవని మదన్ రెడ్డి చెప్పగానే మల్లన్నసాగర్ నుంచి నీళ్లు బదిలామని అన్ని మండలాల్లో నీటి మట్టం పెరిగిందని చెప్పారు నేడు ఒక్క గంట ఎండకుండా పంట పండేటట్లు చేసింది సీఎం కేసీఆర్ అని చెప్పారు బీఆర్ఎస్ అధికారంలోకి రాగానే రైతు బంధు పదహారు వేలకు పెరుగుతుందని వెల్లడించారు పెన్షన్ ఐదు వేలు అవుతుందని గ్యాస్ సిలిండర్ ను నాలుగు వందలకే అందిస్తామని చెప్పారు కాంగ్రెస్ నాయకులు మూడు గంటలే కరెంట్ చాలని రైతుబంధు దుబారా అని ధరణిని తీసేస్తామని మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు ధరణి వద్ద నోళ్లకు బంగాళాఖాతంలో కలపాలని పిలుపునిచ్చారు నర్సాపూర్ అంటే గులాబీ జెండా అడ్డ అని మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు రెండు వేల ఒకటి నుంచి తెలంగాణ కోసం నడుం బిగించిన గడ్డ ఇదని తెలిపారు ఉద్యమ స్ఫూర్తితో ఈ ఎన్నికల్లో సునీత లక్ష్మారెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు తెలంగాణ ప్రజలు సీఎం కేసీఆర్ నేతృత్వంలో ప్రాణాలకు తెగించి పోరాడితేనే కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చిందని పేర్కొన్నారు ముందే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చి ఉంటే వందల మంది పిల్లలు ప్రాణాలు కాపాడగలిగే వాళ్ళమని చెప్పారు అందుకే రేవంత్ రెడ్డి సోనియాను ఇటలీ బొమ్మ బలిదేవత అన్నారని గుర్తు చేశారు కుర్చీ కోసం ఇప్పుడు రేవంత్ మాట మార్చాడని దుయ్యబట్టారు ఈసారి కూడా కేసీఆర్ను దీవించి హ్యాట్రిక్ సీఎంగా చేద్దామని పిలుపునిచ్చారు